నాన్న కథ ఉంది. అందులో ఒక మర్డర్ జరిగింది. హంతకుడు ఎవరో కనిపెట్టాలి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. తర్వాత చెప్పు. పేరేంటి? అనురాధ. మీ నాన్న పేరు? గణేశన్. ఏమయ్యా ఇలా చేశారు? 47 సార్లు పొడిచి 1000 ముద్దలు దొరకకూడదని అక్కడున్న పెయింట్ పోసి. పెయింట్ పోసారా? ఈ విధంగా కూడా ఆలోచిస్తారు సార్? లాక్ చేసినట్లు డెడ్ బాడీ ఎలా ఉంటుంది? తాళం చెవి నీ దగ్గర కదా ఉన్నాయి. సచ్చిన తర్వాత ఎందుకు 47 సార్లు పడవాలి? కత్తి రాడు స్క్రూ డ్రైవర్ ఇవేమీ కావు సార్. ఇంటి గుచ్చింది పెన్నుతో. మా నాన్న ఇండియాలోనే బెస్ట్ క్రైమ్ నోవెల్ రైటర్. మీకు ఎర్లీ ఆన్సెట్ అల్జైమర్ అనే డిసీజ్ ఉంది. ఒకడు చచ్చాడా లేక ప్రాణాలతో ఉన్నాడని తెలుసుకోకుండా పడవటం అనేది వాడు ఎలాంటి వాడు అయ్యాడు. కానీ శవం మీద పెయింట్ పోసాడు అంటే చాలా తెలివిగా ఆలోచించి చేశాడు. హత్య జరిగిన చోటు నుంచి నాన్న తీసుకొచ్చాం. పోలీసుల దగ్గర నుంచి ఎలా కాపాడతాం? కానీ పరిస్థితి చేయజారిందంటే ఎవ్వరూ కాపాడలేరు. ఇంతకీ ఏమంటావు? ఐడం తెలిసిన వాడికి హత్య చేయడం రాదా? మా నాన్న ఖచ్చితంగా ఇది చేసుండరు. నేనే రంగంలోకి దిగి ఏం జరిగిందో కనిపెట్టబోతున్నాను. ఆయన ప్రతి సంవత్సరం నా కొడుకు పుట్టినరోజుకి ఇక్కడికి వస్తూ ఉంటారు. తన పుట్టినరోజు ఎప్పుడు? నవంబర్ 16 హత్య జరిగింది 16 నవంబర్. మా నాన్న ప్రతి సంవత్సరం ఆ ఇంటికి వెళ్లే డేట్ కూడా 16 నవంబర్. మళ్ళీ ఎంత మొదటికే వచ్చింది. ఇది నీ కథ, నువ్వు మాత్రమే ముగించవు. ఏం లేదు నాన్న, నేను చేసుకుంటాను. హాట్స్టార్ స్పెషల్స్ ప్రెజెంట్స్ నవంబర్ స్టోరీ. మే 20 నుండి డిస్నీ ప్లస్ హాట్స్టార్ VIPలో.